సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలలో శనివారం సాయంత్రం 60 లక్షలతో యానిమల్ బర్త్ కంట్రోల్ ఏపీసీ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ప్రజా నాయకుడిగా అభివృద్ధి అంటే రోడ్ల నిర్మాణాలు, భవనాల నిర్మాణాలు నిర్మించి ఇవ్వడం ఎంత ముఖ్యమో, ప్రజారోగ్యం కాపాడడం కూడా అంతే ముఖ్యమని, ప్రజలకు ఆరోగ్యంగా ఉంటేనే మన నాయకత్వం బాగుంటుందని చెప్పుకొచ్చారు. పందులు లేకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపిస్తూ పూర్తిగా పందులను తొలగించడం జరిగింది. అదే క్రమంలో చిన్నపిల్లలు బయటకు రావాలన్నా మహిళలు తలుపులు తెరిచి పెట్టుకోలేక మరి ఎప్పుడు తలుపులు పెట్టుకోవడమో గ్రిల్ ఏర్పాటు చేసుకొని కోతులతో కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంకీ క్యాచర్స్ను ప్రత్యేకంగా పిలిపించి ఇక్కడ ఉండేటువంటి కోతులన్నీ కూడా పట్టి వాటికి మంచి భోజనం పెట్టి జాగ్రత్తగా వాటిని తీసుకువెళ్ళి అడవుల్లో వదిలిపెట్టడం జరిగింది. తద్వారా ప్రజలకు, పట్టణ ప్రజలకు కోతుల నుంచి కూడా ఉపశమనం కల్పించడం జరిగింది. ఈ క్రమంలో వీధి కుక్కల బెడద కూడా బాగా పెరిగింది. సో వీధి కుక్కలు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం ద్వారా తిరిగి సంతతి పెరగకుండా ఉంటుంది. కుక్క పిల్లలు మరి ఎవ్రీ సంవత్సరానికి 2-3 సార్లు పిల్లలు పెడుతూ ఉంటే వాటి సంతతి పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆ సంతతిని ఆపాలనే ఉద్దేశంతో ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమం తెచ్చాం. వాటిని చంపితే మరి చట్టరీత్యా నేరం, అవి కూడా మూగజీవాలు. సో చంపకుండా ఒక మంచి పద్ధతుల్లో ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ద్వారా వాటి సంతతిని తగ్గించే ప్రక్రియను ఈరోజు సిద్దిపేట పట్టణంలో చేపట్టడం జరిగింది. సో దీనికోసం ఈరోజు 2 వాహనాలు కూడా ప్రత్యేకంగా వాహనాలు తయారు చేశాం. ఈ వాహనాలతోని, ఈ డాగ్ క్యాచర్స్తోని రేపటి నుంచి సిద్దిపేట పట్టణంలో ఈ కుక్కలను క్యాచ్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అయితే వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇవాళ మనుషులకు ఎట్లయితే ఆపరేషన్ అయితే హాస్పిటల్లో ఆపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తూ అయితే అక్కడ 4 రోజులు ఉంచుకోవాలి. కనుక మనకు 240 డాగ్స్ను ఇక్కడ డిఫరెంట్ కేజెస్లో పెట్టే విధంగా ఏర్పాటు కూడా చేసినాం. దానికి సపరేట్ కిచెన్ కూడా ఉంటుంది. ఆ కుక్కలకు భోజనం పెట్టడానికి రోజు మంచిగా చికెన్తో దానితో భోజనం వండి ఆ ఉన్న 3-4 రోజులు వాటికి మంచి భోజనం పెట్టి ఆరోగ్యంగా మంచిగా అయిన తర్వాత వాటిని పంపిస్తాం. సపరేట్ కిచెన్, ఒక్కొక్క కేజీలో 4-5 కుక్కలు ఉండే విధంగా, ఒక 240 కుక్కలు ఉండే విధంగా దానికి డిఫరెంట్ రూమ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా రోజుకు 40 కుక్కలు చొప్పున వీటికి ఆపరేషన్ చేసి తిరిగి వదిలిపెట్టాం. అంటే రాబోయే రోజుల్లో ఏమైపోతుందంటే ఇంకా కుక్కల సంతతి పెరగకుండా వీధి కుక్కలు అనేటువంటివి లేకుండా చేయడానికి ఇది ఒక మంచి మార్గంగా ఎన్నుకొని సిద్దిపేట మున్సిపాలిటీలో ఈ ప్రక్రియను ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఇట్లా మేము ఒక్కొక్కటిగా చేసాం. పందులు పోయినాయి, కోతులు పోయినాయి, ఇప్పుడు కుక్కలు. సో ఇప్పటికే మేము 70% పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఇప్పటికే కనెక్ట్ చేసినాం. ఇంకో 30% రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేస్తే అప్పుడు దోమలు ఈగలు కూడా బాగా తగ్గిపోయి ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా జీవించగలుగుతారు. సో అభివృద్ధి అనేది అంటే రోడ్లు మోరీలే కాకుండా ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉందో, ఇవాళ కోతులతో ఇబ్బంది పడ్డారు, పందులతో ఇబ్బంది పడ్డారు, వీధి కుక్కలతో ఇబ్బంది పడుతున్నారు, దోమలు ఈగలతో ఇబ్బంది పడుతున్నారు, ప్రజల అవసరాలనే ఎజెండాగా పెట్టుకొని ప్రజల అవసరాలను తీర్చడం కోసం పురపాలక సంఘం మరి ఒకటొకటిగా పనిచేస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమాన్నిలో భాగంగా ఈరోజు సిద్దిపేటలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా సహకరించండి. మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆ కుక్కల్ని క్యాచ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రజలు కూడా సహకరించాలి. మీ ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా, ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కూడా మున్సిపాలిటీ సిబ్బందికి మీరు ఫోన్ చేయండి. వెంటనే మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆ కుక్కల్ని క్యాచ్ చేసి వాటికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.